हाय फ्रेंड्स एला उन्नारंडंदरू वेलकम टू देवी कुकिंग व्लॉग्स ई रोजु ई वीडियोलोनी मीकु पप्पु चेक्कलु ए विधंगा तयार चेसुकोवालो चूपिस्तानंडि चाला टेस्टीगा क्रिस्पीगा करकरलाडुतू उंटायंडि तिनेकोद्दी तिनालनिपिस्तुंदन्नमाट नेनु चेप्पिन कोलतलतो गनुक मीरु चेसुकुंटे चाला पर्फेक्ट्गा वस्तायंडि ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసుదాం ముందుగా దాని కోసం నేను 2 స్పూన్ల పెసరపప్పు 2 స్పూన్ల పచ్చి శనగపప్పుని నానబెట్టుకున్నానండి ఇది 2 గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత నీళ్లు వంచేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 6 పచ్చిమిర్చి అలాగే శనగ కట్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం ముక్క 10 ఎల్లుల్లిపాయ రబ్బలు చిన్నవి కాబట్టి 10 వేసానండి వీటిని మనం మిక్సీ పట్టుకుందామండి అది పేస్ట్ గా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందన్నమాట ఇలా మూత తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా 1 కప్పు బియ్యపిండికి ఇలా అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ విధంగా 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని అయితే వేసేసుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు అదే విధంగా పచ్చి శనగపప్పు 1 కప్పు లేదా 1 స్పూన్ కారం కాశ్మీరీ చిల్లీ కారం వేసుకుంటే బాగుంటుందండి ఇంట్లో ఆడించిన కారం కాకుండా అలాగే తగినంత ఉప్పు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ బట్టర్ లేదా మీరు డాల్డా అయినా వేసుకోవచ్చుండి లేదు అనుకుంటే ఒక 2 స్పూన్లు వేడివేడి నూనెని మరగబెట్టి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా పొడిపిండి మొత్తం బాగా కలిపి ఇలా ఉండ అయ్యే విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల పప్పు చెక్కలు గుల్లగుల్లగా వస్తాయండి తినేటప్పుడు కరకరలాడుతుంది అన్నమాట ఇట్టి పరిస్థితుల్లోని చల్లనీళ్ళు అయితే వేయకండి ఈ విధంగా తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకోకుండా చూసి కలుపుకోవాలండి 1 కప్పు బియ్యం పిండికి మనకి సుమారుగా 1 కప్పు అయితే సరిపోతుందండి ఇంకా తక్కువే పడతాయి అన్నమాట ఈ విధంగా ముద్దని బాగా కలుపుకొని దీనిని మనం తడిగుడ్డతో కప్పుకొని పక్కన పెట్టుకోవాలి లేదు అనుకుంటే మనం వెంటనే చేసేయాలనుకుంటే ఒక ప్లేట్ మూత పెట్టుకొని చిన్న చిన్న బిల్లల కింద చేసుకోవచ్చు అన్నమాట లేదు కాస్త ఎక్కువ పిండి తీసుకున్నప్పుడు కంపల్సరీగా తడిగుడ్డతో ఆరిపోకుండా పిండి మనం తడిగుడ్డతోని కప్పుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా మనం నూనె వేసుకొని నూనె వేడి చేసుకుందాం ఈ లోగా నేను ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నానండి లేదు అనుకుంటే మీరు బట్టర్ పేపర్ కూడా తీసుకోవచ్చు పాలిథిన్ కవర్ నీటిగా కడుక్కొని ఇలా క్లాత్ తో తుడిచేసానండి తడి అంతా లేకుండా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండి ముద్దని మనం ఇలా చిన్న చిన్న బిల్లల కింద చేసుకొని ఒత్తుకోవాలన్నమాట ఇది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీరు చూడండి ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం కావాలనుకుంటే మనం అన్నిటిని కూడా ఒకేసారి చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా రెండు బ్యాచెస్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పాలిథిన్ కవర్ తీసుకోవాలండి దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్న ఈ చిన్న చిన్న బిల్లల్ని పాలిథిన్ కవర్ మీద పెట్టి రెండో మడతని ఈ విధంగా మూసేయాలన్నమాట ఇప్పుడు ఏదైనా ఫ్లాట్ గా ఉన్న కూరగిన్ని గాని బాక్స్ గాని తీసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ ఉండాలండి మనకి ఎంత షేప్ అయితే కావాలనుకుంటున్నామో అంత షేప్ వచ్చే వరకు ఈ విధంగా ప్రెస్ చేసి పాలిథిన్ కవర్ నుంచి మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేయడం మర్చిపోయానండి సో ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కాగుతున్న నూనెలోని ఈ పప్పు చెక్కల్ని మనం వేసేసుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్ లోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేయాలన్నమాట
కాస్త మంట తగ్గించుకొని వీటిని బాగా గోధుమ రంగు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అలాగే మిగతా అన్నిటిని కూడా మనం సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎంతో టేస్టీ అయిన పప్పు చెక్కలు అయితే మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. అలాగే ఇంట్లోని ఏవైనా తయారు చేసుకోవాలనుకుంటే ఇలాంటి తయారు చేసుకొని ఈజీగా అందరం తినొచ్చు అన్నమాట. కాస్త చల్లారిన తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఏదైనా ఎయిర్టైట్ జార్ బాక్స్లోకి వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే ఆవిరంతా పట్టేసి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పప్పు చెక్కలు రెడీ అయిపోయి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.